పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడురా? పెళ్ళికొడుకు ఫాదర్ లా ఉన్నాడు. అతను పెళ్ళికొడుకు ఫాదరే. పెళ్ళికొడుకు వెనకాల ఉన్నాడు. ఎస్, నేనే పెళ్ళికొడుకుని. బాబేలా ఉన్నాడు? వాడికంటే వాడు బాబే బాగున్నాడు. యాం షట్ అప్. వెల్కమ్ పైట్రాజ్ గారు, వెల్కమ్. వెల్కమ్. వెరీ గుడ్. ఏమండి, 20 సంవత్సరాల క్రితం ఇండియా ఇంత డెవలప్ అవ్వలేదే, సడన్ గా ఇంత డెవలప్ అవడానికి కారణం? మీరు అమెరికా వెళ్ళిపోవడమే. ఈ రెండు మీ తోకలా? ఎక్కువ మాట్లాడదని చెప్పండి, తోకలు కత్తిరిస్తా. డోంట్ వేస్ట్ మై అమెరికన్ టైం. ఓకే బావగారు, బాలరాజు తొందరపడుతున్నాడు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోలే. ఇంకా పెళ్లి చూపులు ఏమిటండి, చెప్తే నమ్మరు గానీ అబ్బాయి ఫోటో చూసి మా అమ్మాయి వారం రోజులు నిద్రపోదు. నిజంగానా? ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంది కదా, జీవితాంతం నిద్రపోదు. మనం అంతలా నచ్చామా? నచ్చడం ఏంటి, అమ్మాయి గారికి మీరు అంటే జుగుప్స. జుగుప్స కాదురా ఈడియట్, ఇష్టం. అదిగో అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయిని చూడు బాబు. ఆల్రెడీ అతను అదే పనిలో ఉన్నాడు. రా బేబీ, సిగ్గుపడతావు ఎందుకు? సిగ్గు కాదు, భయభ్రాంతురాలైనట్టుంది. ఏమెందుకు రా, కాబోయే ముగుడేగా. అందుకే ఆమె భయం. ఏరా బాలరాజు, అమ్మాయి నచ్చిందా? సూపర్ ఫిగర్. ఎంత రేట్ అయినా బుక్ చేశాడు. అంటే త్వరగా మ్యారేజ్ ఫిక్స్ చేయమని చెప్పి బుక్ చేయమన్నాడు. భాష రాదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అబ్బాయి చేత అమ్మాయి చేత ఉంగరాలు మార్పించాం. రే, నా ఉంగరం కాదురా, నీ ఉంగరం. యా, రెండు గోల్డే కదా. ఆపండి, ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, మాకు తెలియాలి, మాకు తెలియాలి. దానికి 3 సార్లు అడగడం దేనికి? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు నోరు మూయిరా, నీకు ఇప్పుడే డైలాగ్ లేదు. మిస్టర్ బుచ్చయ్య, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఏంటంకుల్, మీ అమ్మాయిని అడిగించి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశారా? వీడికే కాదు, వీడికి తెలియకుండా నాకు కూడా అదే ప్రామిస్ చేశాడు. వాళ్ళిద్దరికి మాట ఇస్తే మరి నా పొజిషన్ ఏంటి? సైలెన్స్. మీరు క్యూలో ఉన్నారు. నాన్న, అమెరికా నుంచి తీసుకొచ్చిన క్యూలో నిలబెట్టాను కదా. నేను మాట్లాడతాను, నువ్వు నాన్న. ఏమండి, మా వాడు ఒక్కడైనా ఇంకెవరైనా క్యూలో ఉన్నారా? ఏమండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోకండి. అనవసరంగా న్యూస్ ఏం చేయకుండా బయట కడతారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లాకప్ లో పెట్టించిన. ఏ, పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడతావు అనుకున్నావా? మమ్మల్ని కాదని నీ కూతుర్ని ఎవడో బొకాడియా గాడికి ఇచ్చేలా చేస్తావో చూస్తాం. డాడీ, నన్నడు బొకాడియా గాడు అన్నాడు. నువ్వు ఉండరా విశ్వ. మీరు చెప్పింది నిజమేనా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని మా ఇద్దరికి విడివిడిగా ప్రామిస్ చేశాడు. తన బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు. డాడీ, వాళ్ళు చెప్తున్న మాట నిజమేనా? గుడ్ బేబీ, భగవంతుడు 2 చెవులు ఇచ్చింది, ఒక చెవితో విని రెండో చెవితో వదిలేయడానికి. భగవంతుడు నీకు 2 చెవులే కాదు, 2 నాలుకలు కూడా ఇచ్చాడు. అందుకే మా ఇద్దరికి విడివిడిగా మాట ఇచ్చి ఈ తొగాడియా గారు ఎవరినో తీసుకొచ్చి ఇంటాలో చేసుకోవడానికి రెడీ అయ్యావు. డాడీ, నన్ను తొగాడియా గారు అన్నాడు. ఉండరా. ఏంటంటే ఏంటి, మీ సోచన మాట్లాడతారు? అక్కడ అడుగు. అడుగుతాను. ఏమండి, పెళ్లి జరుగుతా లేదా చెప్పండి. వీడు తొగాడి అంటాడేంటి? అరే వెళ్ళిపోదాం గారు. ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మమ్మల్ని కాదని నీ కూతురికి వేరే వాడితో పెళ్లి ఎలా చేస్తావో మేము చూస్తాం. ఏంట్రా చూసేది, నేను మీకు మాట ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఉందా, సాక్ష్యం ఉందా? బావగారు, ఈ వివాహం జరుగుతుందో లేదా చెప్పండి, లేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ మీరు అమెరికా వెళ్ళిపోతాం. పోదా పోదా. అబ్బా బావగారు, డబ్బున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరో ఇలా తయారవుతూనే ఉంటారు. అయ్యా, శ్రావణ మాసం 17వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. బావగారు, పెళ్లి చూపులే సక్రమంగా ధరనివ్వలేదు, ముహూర్తాలైనా సవ్యంగా ధరనిస్తారంటారా? వాళ్ళకంత ఛాన్స్ లేదు పైరాజ్ గారు. మా అమ్మాయి వాళ్ళిద్దరిని చేసుకుంటానని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇద్దరి మధ్య క్లాష్ పెరిగి ఒకళ్ళొకళ్ళు షూట్ చేసుకుని చస్తారని. అంకుల్, మాలో మాకు అగ్రిమెంట్ కుదిరింది. ఇద్దరం చేసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నీకే ఒకే అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి? కామెడీ కాకపోతే మా కష్టం మేము పడతాం, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అసలేంటండి మీ ఉద్దేశం? ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అంటే ఇదేమన్నా ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం అనుకుంటారా? ఏంటిది ఆడుకుంటున్నావు? చెప్పేదేనండి, ఇదేమన్నా కోణార్క్ ఎక్స్ప్రెస్? స్టేషన్ కి రాగానే ఒక డ్రైవర్ దిగ్గ డ్రైవర్ ఎక్కడానికి? బాబాయ్, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని అమ్మాయి వారం రోజుల్లో 3 రోజులు వీడి దగ్గర ఉంటుంది, 3 రోజులు నా దగ్గర ఉంటుంది. సండే ఫ్రీగా ఉంటుందా? కాదు, ఇద్దరి దగ్గర ఉంటుంది. నీకేమైనా ప్రాబ్లమా? అంటే ఎంత అండర్స్టాండింగ్, ఎంత ఫ్యామిలీ ప్లానింగ్. ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ముహూర్తమా డాడీ? మీరు ప్రామిస్ చేసిన రోజునే వాళ్ళకి నా మీద హక్కు ఇచ్చినట్టు అయింది. నేను ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆగలేకపోతున్నాను బుచ్చమ్మయ్య. కంట్రోల్ చేసుకోరా, ఇదిగో 2 ముహూర్తాలు పెట్టించు. ఇందాకేమో మా అమ్మాయి ప్లాన్ చేసింది అని చెప్పారు, ఇప్పుడేమో ముహూర్తాలు ఇటించమంటుంది. ఇది కూడా మీ అమ్మాయి ప్లాన్ చేసిందా? కూతురు అడిగింది కదా అని ఒకే పళ్ళెంలో 2 ఎదవల కాళ్ళు అడిగే తండ్రిని కాదు నేను, చూపిస్తా. నువ్వేం మొగాడురా బాబు, అమెరికా నుంచి వచ్చావు, పెళ్లి కుదరలేదు కదా, భోజనం మానేస్తావా? నువ్వేం బాధపడకు బాలరాజు, ఎవడ అడ్డం వచ్చినా నా కూతురు నీదే. నాగా నా ముఖం లేదు,
తీసుకో బాబు. నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బావు గారు, వీడికి పెళ్లి గండం ఉంది, నాకు రెండో పెళ్ళని అవుతుందేమో కానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాత్ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా ఆవిడ పెళ్ళి అవని తర్వాత చూద్దాం పెడతాను. అలాగే. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి, తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాటిచ్చారా అంకుల్? ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి వాడు? డౌట్ వాడిది. నమస్కారం. చూడు ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులు ఏమిటి? ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ చూడమా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు, నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు, సిగ్గు లేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లేదు. మొగుళ్ళు ఫటాఫట్ ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పు కాదు? ఒక మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి, దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్సులా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన నేనే. నువ్వేం ఒరికాకు బాబు, ఈ రెండు పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు మూడో పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అన్నమాట. చిచి, డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు, నేను వస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుకా? కాదు కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులు వేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. చేసిన చూసిన చాలు, మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైనా రెండు పెళ్లిలో గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శశిరేఖ. థాంక్ యూ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్ది అంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్ళి కదా నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావేటే, నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్, ఈ విషయం అప్పుడప్పుడు గుర్తుచేస్తుండే, కొంత ధైర్యంగా ఉంటది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బ తీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును నువ్వే. నీకు ఒక్కడ సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది, ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపెత్తాను. నేను కాలింగ్ బెల్ కొడతాను. బయట రాగానే నేను కొడతాను. అంతేనా? టింగ్ టింగ్. ఎవడ్రా ఈ టైంలో? ఏంటి రేట్ వచ్చారు? మిమ్మల్ని వేసేయడానికి. చా, ట్రై చేయండి. ఓకే, వన్ టూ. రై, వీళ్ళు మన పెళ్లి ఖచ్చితంగా అడ్డుపడతారు, వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? రాజమండ్రి. వీళ్ళని పాపారో అపారాలకు అప్పచెబుదాం, వీళ్ళ మ్యాటర్ వాళ్లే క్లోజ్ చేస్తారు. నాగరాజు నిద్ర లేచాడు, నాగరాజు నిద్ర లేచాడు, జై హో నాగరాజా, జై హో. నిన్ను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటే, మంద భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే. నాగరాజా? నాగరాజు కాదహా, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు, మీ పేరు నాగరాజే? నాగరాజు కాదహా, నా పేరు బాలరాజు, మా బాబు పేరు పైడిరాజు. తప్పు తప్పు, గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెదనాగరాజు. అదుగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది, అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుబుసం విడుస్తున్నారు. చా, మరి మేము విడవమా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందండి? గాల్లో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్ ఉంది. మిమ్మల్ని చూస్తుంటే అప్పారావు పాపారావులా కనిపిస్తున్నారే. మా పేరు లవి కాదు, వీడు కట్లపాము, నేను తాచుపాము. ప్రణామములు. ఇలా
మన ఆస్థాన నాగ నర్తకులు. నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం. ఇది ఖైదీ సినిమాలో చిరంజీవి పాట కదా? కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్న పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజ అన్నయ్య నిద్రలేచాడు. పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాలు నీ చెల్లెలు. అవునన్నయ్య. అన్నయ్య శశి, నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా నిజంగా శశి నా చెల్లె ఏంటి? శశి కాదు, నాగబాల. అదే, ఆ నాగబాల నా చెల్లె ఎలాగ ఉంది? నాగబాల నీకు చెల్లెలో కాదో నాకు తెలియదు, నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీ చెల్లెరు అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగున్నాడు. ఏసై, నేను ఒప్పానా? చేసి నా చెల్లెలు ఏంటి? కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు ఇది నాగలోక పని గ్యారంటీ ఏంటి? ఒక పాం కూడా కదలలేదా? నేను అమెరికా. వర్షం పడుతుందిరా. మీరా? మేమేరా. ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రే, మేము తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం. నాగరాజ్ తిట్టుకోదు, కాటెడిపోద్ది. నాగరాజా? ఆడవడరా? నేనే. నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మందే నాగలోకం, వయా పాతాల్లోకం, నియర్ యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్కి మా వాడు పిచ్చిమలోకంలా మాట్లాడుతున్నాడు. ఈసారి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చస్తారు. అలాగే. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. వెళ్ళండి వెళ్ళండి. వెళ్తామండి, లేకపోతే కొడతారండి. అరే అరే, కొడతారా? కొట్టేటట్టున్నారా? పోదాం. వీడు ఫిక్స్ అయిపోయాడు. మీకేంటి సార్, తాపి ధర్మారావులో హ్యాపీగా ఉన్నారు, నాకు నా కొడుకు హనీమూన్ దొరుకుతుందో లేదో నువ్వు చచ్చిపోతున్నావు. నీకేం సార్ చెప్పాలి నానా? మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చిమాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి సార్. ఏం కంగారు పడకండి, ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉందండి? ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలి. ముందు వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏయో ఊహి చేసుకుంటున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మా గోల్సేలుగా అదురుతున్నాయి. బావగారు సంబంధి. బుచ్చయ్య బావు గారు వణకం. వణకం. అంతా కట్ట కట్టుకుని వచ్చారు, ఊరెళ్ళిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పండి, రెండు కొడుకుల్ని ఒరు కోడల్ని పాతి అప్పురం పోలాం. అబ్బా, సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా, పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా? ఏమీనూ లేదు తమ్ముడు గారు, ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందంతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? శీఘ్రమా కళ్యాణం పన్నిట ఎల్లారికూ రొంబ సంతోషమా ఇరుకో. మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని వినిపిస్తే మీరు పెళ్లి కొప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడంరా. పిచ్చి కాకపోతే సంబంధి, మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉండారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతాం అంటున్నారు. ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం, కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవటంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఏంటి, పెళ్లి జరిగితే రాలంట? అంతేగా, ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. ఏ, మీరెవరా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను గాక చెయ్యను. నువ్వేంటి హా చేసేది? మేమే చేసుకుంటాం. పందులు గారు, ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు, అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగనుకు, శ్రీశ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై మూడు పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావగారు, ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి, పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో గుర్తుపెట్టి చూపిస్తాను, మంటన్న తగ్గుద్ది. పదరా పదరా. ఇడియట్స్,
ఏం చేయమంటారండి? మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజు ఏడి? బాలరాజు ఏడి అడుగు. పగులుతోంది మొగలిపోదా. ఏమైంది? ఏం చెప్పమంటారండి? 3 రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం కాదు. ఏడవకు, కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్? ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు బాయ్. ఈ పెళ్లి జరగాలని ఎంత సంబరంగా ఉందో. ఈ పెళ్లి సక్సెస్ అయితే మా అమ్మాయికి 2 అబ్బాయిలు ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. నాకు అలాగే ఉంది. అవునా? నీకు అమ్మాయి ఉందా? లేదు, నేనే చేసుకుంటాను ఇద్దరిని. అచ్చం, ఈ గటపులో పెళ్లి కొడుకులా ఉన్నావు బాస్. ఏడు సేవలే, ఈ గటపేస్తే ఎవడన్నా పెళ్లి కొడుకులానే ఉంటాడు. నా పెళ్లికి రౌడీలతో పెద్ద మనుషులు ఎవరు రారా? మీ పెళ్లి చాలా సీక్రెట్ కదా సార్. అయితే ఈ పెళ్లి జరుగుతున్నట్టు మీకు తెలియకూడదు, మాకు తెలియకూడదు సార్. ఓహో, అక్కడే సరే లాకు. ఇంతకీ పెళ్లి కూతురు బయలుదేరిందా? అంది వే సార్, పదన పెళ్లి చేసుకుందాం. మనందరం ఒకే మాట మీద ఉండి ఆ పైడిరాజు గారికి ఈ కోటి లక్ష్మికి పెళ్లి చేయించాలి. మీరు జగ్గారావు దుర్గారావు? వన్స్ అపాన్ ఎ టైం బిల్లా రంగాలు ఎంత పాపులరో, ప్రజెంట్ డేస్ లో మేమిద్దరం అంత పాపులర్. దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని వచ్చాము. అయితే ఓకే శశి. కోటి లక్ష్మి దీన్ని తీసుకొచ్చారండి? కోటి లక్ష్మి జ్యోతి లక్ష్మి కాదు, ఈ అమ్మాయి శశిరేఖ. అలా శశిరేఖకే హిందీ హీరోయిన్ రాకే తేడా తిన లగానగా అంతరణా? నాకు బ్రెయిన్ లేదు కానీ కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళతో కాదు, మా కళ్ళతో చూడు. ఎలా నీ నేత్రదాన ఎవడ కావాలా? మా కళ్ళు మాకున్నాయి, ఈ పిల్ల డెఫినెట్ గా. శశిరేఖే, మరేంటనుకున్నావు? రౌడీల మాట నమ్మకపోతే ఎలాగా? సారీ బెదరా, అనవసరంగా మీ కిరాయి గుండెలను హెచ్ చేశాను. శశి, మళ్ళీ కోటి లక్ష్మి వచ్చిందండి. చూడదాయ్ బాబు. అజ్జి బాబోయ్, టీవీలో ఛానల్ కూడా ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవ్వవు. శశిరేఖ, నిజం చెప్పు, నువ్వు కోటి లక్ష్మి కాదు కదా? బాలరాజు, నీ మీద మోసపడి మనసు మార్చుకుని వస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. మళ్ళీ ఛానల్ చేంజ్ అయ్యి లోపే నీ మెల్ల తాలికెట్టకుండా. అయ్యా, పెళ్లి కొడుకులు రావాలి. నేను చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఒకసారి పక్క చూసి అక్కడ శశిరేఖ ఉందో కోటి లక్ష్మి ఉందో చెప్పరా. అవును బాబు, నిజంగా శశిరేఖే. మామయ్య, బాలాజు పెళ్లి ఎంతవరకు వచ్చింది? పెళ్లి పీటల దాకా వచ్చేసింది. మామయ్య, అక్కడ కోటి లక్ష్మి ఉందా? కోటి లక్ష్మి ఇప్పుడు ఎందుకయ్యా? ఆయన ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, తెలవనా? అక్కర్లేదు, అక్కడ కోటి లక్ష్మి ఉంటే ఇక్కడ శశిరేఖ ఉన్నట్టే. మామయ్య, తాళి కట్టేసి టైం అయింది, కట్టేసాక ఫోన్ చేస్తానే. సరే. కోటి లక్ష్మి పెళ్ళి అయిందా? అబ్బాయి, అది కాదు బాబు గారు, మా వాడి పెళ్ళి ఎంతవరకు వచ్చిందా అని అడగబోయి. ఫినిషింగ్ టచ్ దాకా వచ్చింది. లక్ష్మి క్షీర సముద్ర రాజత్రయాం శ్రీరంగధామి స్వరిం దాసి భుధ సమస్త దేవ వనితాంలో. ఫినిషింగ్ అలాగే. అయితే ఈ తాళి బొట్టు కొట్టుకోను ఆయన. ఇద్దరిని పెళ్లి చేసుకోవడం తప్పు, మొదటి బారిని మోసం చేయడం మరీ తప్పు. ఇలా శిశుపాలు తప్పులు చేసుకుంటూ పోతే చివరగా నీ పని రక్త కన్నీరే. మంది ఎక్కువసేపు విసిగించకండి, మారిపోంగో. నేను మారి చాలా సేపు అయింది. చంద్రమతి, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి. భజంత్రిలు వాయించండి అయ్యా. మాంగళ్యం తత్తునా మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగేతం జీవ శరద శతాం మాంగళ్య ధారణ ముహూర్తం సుముహూర్తోస్థు తదాస్థు. నా పిల్లలు రామాలయంలో గ్రాండ్ గా జరిగిపోయింది.
శశిరేఖతో. శశిరేఖకి కోటి లక్ష్మికి తేడా తెలియకుండా తాళి కట్టావురా. మరి అదే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అలా చూస్తావుండు శశిరేఖలో మారిపోద్ది. ఇదిగో కావాలంటే పేటల మీద చూడు, శశిరేఖ ఇద్దరు కన్నా కనబడుతుందే. వీడికి అసలు విషయం అమెరికాకి వెళ్ళినా అర్థం కాదు. నాకు అది నీకే అర్థం కావట్లేదు. ఒరే నువ్వు అలా ఫిక్స్ అయిపోరా.